Karana Mahamari Chelani by Pranthalap Gurchesto, Tivramena Otriki Gurchesto, Prana Lanu Haristoni, Kutumba Sabiri Verena, Anarogimto Marnichina, Akadaku Velen Parthi Air Padini. Mrutade Halaku Anchekriel Kuda, Mundukuran Vela, Ilanti Parthitulos, Wachan the Samstale, Anni Tane Nilistu, Manavatwani Chatakuntu, Mundukuel tonight. Karana Karananga, Manshi Akari Maziliki, Ainavar Kuda, Rani Parthitulo, Atma Bandu Ulaga, Nilistuna Red Cross, Voluntary Sevalu, Amogam, Adbutamani, Chepovachu. శ్రీకాకుళం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ శాఖ ఆధ్వర్యంలో కరోనాతో మరణించిన మృతదేహాలు మరియు అనాథ శవాలు నిత్యం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో డే అండ్ నైట్ కూడలి వద్ద గల స్వర్గధామంలో అంత్యక్రియలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్లో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో రెయిన్బవలు రెడ్ క్రాస్ కార్యకర్తలు వినూత్న రీతిలో సేవలు అందిస్తున్నారు. Kitchen. I'm going to go to the hospital. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుపుతుంది. అందులో ముఖ్యంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 7 ప్రిన్సిపల్ల భాగంగా మొట్టమొదటి మానవత్వం ఈ కరోనా విపత్ కాలంలో మానవత్వాన్ని ప్రపంచాన్ని మొత్తానికి తెలియజేస్తుంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో పి జగన్మోహన్ రావు గారు ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సుమారు 23 కార్యక్రమాలని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్రాంచ్ చేస్తుంది. దాంట్లో ఈరోజు కోవిడ్లో ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏంటంటే కోవిడ్ అనాథ డెడ్ బాడీలను కూడా ఇండియన్ రెడ్ క్రాస్ మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో మాత్రమే జరుగుతూ ఉంది. అలానే ఎవరైతే భోజనాలు మనకు రోడ్డు పక్కన ఈ విపత్తు టైంలో రోడ్డు పక్కన భోజనాలు కలమటిస్తున్న అనాథులకు ఎంతోమందికి భోజనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఈరోజు కోవిడ్ టైంలో హాస్పిటల్లో కూడా చాలామంది ప్లాస్మా అందక చాలామంది చనిపోతున్నారు. దానికోసం సుమారు గత సంవత్సరం ఈ సంవత్సరం కలుపుకొని మనం 300 వరకు మనకు
కోవిడ్ వచ్చి తగ్గిన వారి నుంచి ప్లాస్మాని మనం సేకరించి మనకు జిల్లా కలెక్టర్ గారు అలానే జిల్లా జేసీ గారు సుమిత్ గారు ఆధ్వర్యంలో ఉచితంగా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి ఈ ప్లాస్మాని అందించి చాలామంది ప్రాణాలని ఇండియన్ రెడ్ క్రాస్ కాపాడుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జిల్లా రెడ్ క్రాస్ శాఖ గౌరవ చైర్మన్ గారు శ్రీ పి జగన్మోహన్ రావు గారి సారథ్యంలో సివి నాగజ్యోతి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ అలాగే అక్షయ పాత్ర వివిధ చిన్న స్థాయి దాతల సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గత సంవత్సరంలో వలస కార్మికులు ఎవరైతే మహారాష్ట్ర నుండి కానీ కేరళ నుండి కానీ తమిళనాడు నుంచి కానీ అలాగే ఇతర రాష్ట్రాల నుండి ఇచ్చేసి మన ఎన్హెచ్ఫై కింద వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయి వాళ్ళు నిరాశ లేని సందర్భాల్లో ఆకలితో అలమటించి వస్తున్న వాళ్ళకి శ్వేద తీరాలని వాళ్ళు తాగడానికి నీళ్లు కానీ అలాగే భోజనం కానీ టోల్గేట్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిరంతరంగా 40 రోజులు మనము అందించాము. వివిధ సహకారంతో మధ్యాహ్నం భోజనము సమయంలో సుమారు 3,000 భోజనాలు రాత్రి సమయంలో 3,000 భోజనాలు వీటితో పాటు వాళ్ళ యొక్క చిన్నపిల్లలు ఎవరైనా వస్తే అంటే భోజనం చేయలేని వాళ్ళ పరిస్థితుల్లో ఉన్న పిల్లలు ఎవరైనా వస్తే చంటి పిల్లలకు కానీ తల్లులకు కానీ పాలు బ్రెడ్స్ ఇలాంటివి కూడా ఆ సందర్భాల్లో అందించడం జరిగింది. ఈ యొక్క అవకాశము మన జిల్లా కలెక్టర్ గారి యొక్క జాయింట్ కలెక్టర్ యొక్క సూచన ప్రకారం జరిగిందని మీకు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.